తెలుగుదేశం పార్టీ నాయకుల కుతంత్రం మరోసారి బయటపడింది. ప్రశాంతంగా ఉన్న విశాఖ నగరంలో తొలి నుంచి చిచ్చు పెట్టడం టీడీపీ నాయకులకు అలవాటు. విశాఖను అభివృద్ధి చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తూ ఉంటే ఆ అభివృద్ధిపై విషం చిమ్మటం టీడీపీ నాయకుల తొలి నైజం. రాజధానిగా అభివృద్ధి చేయాలన్న ఆలోచన నుంచి రిషికొండపై ప్రభుత్వ నిర్మాణాలు చేపట్టే విషయంలో కూడా ప్రతి అడుగులో కూడా అడ్డుపుల్లలు వేశారు. ఆఖరి దశలో ప్రజల నుంచి చీత్కారాలను ఎదుర్కొంటున్నారు. అయినా పుట్టుకతో వచ్చిన బుద్ధి పొడకతో పోతుందన్నట్లుగా టీడీపీ నాయకులలో మార్పు రాలేదు. తాజాగా ఆర్కే బీచ్ రోడ్లో నిర్మితమైన గాదిరాజ్ ప్యాలెస్ కేంద్రంగా మరోసారి విషపు చుక్కలు వేయాలని కుతంత్రం జరిగింది. కానీ ఆ భవన నిర్మాణ యజమాని నోరు మెదపటంతో అసలు నిజం బయటపడి టీడీపీ నాయకుల గొంతులో అడ్డుకున పడింది. మరోసారి ఉత్తరాంధ్ర ప్రజలకు పచ్చనేతల కుతంత్రం కళ్లకు కట్టినట్లు కనిపించింది. విశాఖ నుంచి రిషికొండ వెళ్లే మార్గంలో అప్పుగర్ వద్ద గాదిరాజు ప్యాలెస్ అనే కన్వెన్షన్ సెంటర్ ఉంది. దీన్ని మైసూర్ ప్యాలెస్ మాదిరిగా జిఆర్కే రాజు నిర్మించారు. ఇది కన్వెన్షన్ సెంటర్ మాదిరిగా ఉపయోగపడుతోంది. అయితే మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇటీవల మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్యాలెస్ భవనాన్ని ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు అమ్మేయాలని యజమాని రాజుపై ఒత్తిడి తెచ్చినట్టు ఆరోపణలు చేశారు. సీఎం కుటుంబ సభ్యుల మాట వినని భవన యజమానిపై కలెక్టర్ ద్వారా ఒత్తిడి తెచ్చి 22A నోటీసు ఇచ్చినట్టు అయ్యన్న పాత్రుడు విమర్శించారు. ఈ క్రమంలో దీనిపై పచ్చ మీడియా పత్రికల్లో టీడీపీ నాయకులు అయ్యన్న పాత్రుడు మాటలుగా పెద్ద హెడ్డింగులతో వార్తలొచ్చాయి. నిజానికి ఈ భవనానికి సంబంధించి ఎలాంటి నోటీసులు కలెక్టర్ కార్యాలయం ఇప్పటి వరకు ఇవ్వలేదు. గ్యాలెస్ సమేయాలని సీఎం కుటుంబం బెదిరిస్తోందన్న ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల కథనాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు యజమాని జిఆర్కే రాజు. మాజీ మంత్రి అయ్యన్న చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఆ కథనంలో కలెక్టర్ తనను ప్రభుత్వ పెద్దలతో మాట్లాడాలని చెప్పినట్లు అయ్యన్న పాత్రుడు ఆరోపించడం దారుణమని అన్నారు. తను గత కొంతకాలంగా హైదరాబాద్లోని ఆసుపత్రిలో వైద్య చికిత్స తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఈవేళ పేపర్లో ఆ న్యూస్ ఎటువంటిదంటే నేను ఎప్పుడు చదవలేదు, ఎప్పుడు వినలేదు. అటువంటి న్యూస్ చాలా ఘోరంగా ఉందన్నమాట. అది మరి ఎలాగొచ్చిందో ఎలా ఏంటో నాకైతే తెలియదు, కానీ చాలా ఘోరంగా ఉంది. జగన్ గారి వైఫ్ అదేదో బిల్డింగ్ అడిగినట్టు లేదో నేను ఒప్పుకోనట్టు. నేను నా పొజిషన్ చూసి ఉంటాను. నేను 3 మంత్స్ అయింది నేను ఇంటి నుంచి బయటకు వచ్చి. అటువంటి పరిస్థితిలో మరి ఉన్నాయి లేనివి ఇలా కల్పించేసి ఇలాగే చెప్పడం అంటే చాలా ఘోరంగా ఉంది పొజిషను. అసలు అదేదో ఇంకా విచిత్రం ఏంటంటే పొలిటికల్గా ఒకళ్ళకొకళ్ళు ఏదో ఒకటి అనుకోవటం, ఏదో ఒక పద్ధతి మాట్లాడుకోవటం అది వేరే సంగతి. కానీ కలెక్టర్ గారిని కూడా ఇందులోకి లాగారు. అందులో కలెక్టర్ గారు అది యాక్చువల్గా ఆ యాక్ట్లో లేదండి. మాకు ఆ పొలం, మాకు సైట్ కానీ వేరే పొలం కానీ ఏది లేదు. అటువంటిది కమిషనర్ కాదు కలెక్టర్ గారిని నేనేదో రిక్వెస్ట్ చేసినట్టు, ఆయనేమో పెద్దాళ్ళని ఏదో కలవన్నట్టు అని ఆయన్ని కూడా ఇందులోకి ఈ రంగం ఇందులోకి దింపారనమాట. ఇది ఇందులో ఏమాత్రం నిజం లేదండి, 1% కూడా లేదు. విశాఖలోని గాదిరాజు ప్యాలెస్ భవనం కేంద్రంగా విషం చిమ్మాలని అయ్యన్న పాత్రుడు అంటుకో చేసిన ప్రయత్నం బోల్తా పడింది. ముఖ్యంగా విశాఖలో అనవసర విషయాలతో రాజకీయం చేస్తూ నగర ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని నగరవాసులు ఆవేదన చెందుతున్నారు. ఇటు యజమానికి ఏమాత్రం సంబంధం లేకుండా ఇలా రాజకీయాల్లోకి తేవడం అత్యంత బాధాకరమంటున్నారు.